హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము మల్టీ కంటైనర్ పాడ్స్. మల్టీ కంటైనర్ పాడ్స్ అనేవి మెయిన్ కంటైనర్కు హెల్పర్ కంటైనర్స్ అడిషనల్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా కంటైనర్స్ను సపరేట్ పాడ్స్లో యూజ్ చేయడం అనేది ఒక గుడ్ ఐడియా, కానీ చాలా కేసెస్లో మల్టీ కంటైనర్ పాడ్స్ మోర్ బెనిఫిషియల్గా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. దానికోసం ఒక మేనిఫెస్టో ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ మల్టీ కంటైనర్స్ అని ఎలా ఇస్తామంటే, API వర్షన్ కైండ్ పాడ్ ఇస్తాము. పాడ్స్లోనే కంటైనర్స్ ఉంటాయి కాబట్టి పాడ్ అనే ఆబ్జెక్ట్లో, అలాగే మెటాడేటాలో పాడ్ ఆబ్జెక్ట్కు ఇచ్చేటటువంటి నేమ్ని ఇక్కడ నేమ్ అనే సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇంకా స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నేమ్ NGINX ఇమేజ్, అలాగే ఇమేజ్ నేమ్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే ట్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. పోర్ట్స్, ఈ కంటైనర్ పోర్ట్ 80 NGINX ఎప్పుడు 80ని సపోర్ట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి 80 పోర్ట్ని అప్లై చేస్తాము. అలాగే డబల్ హైఫన్ నేమ్, ఇక్కడ సెకండ్ కంటైనర్ యూజ్ చేస్తున్నాను. అంటే సింగిల్ పార్ట్లో 2 కంటైనర్స్ రన్ అవ్వడం కోసం సెకండ్ కంటైనర్ని ఇలా హైఫన్ ఒకే లెవెల్లో ఉండాలి. ఇక్కడ ఈ కంటైనర్స్ అనేవి ఈ నేమ్ అని ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. అలాగే నేమ్ ఇచ్చిన తర్వాత కంటైనర్కి, సెకండ్ కంటైనర్కి ఇచ్చేటటువంటి నేమ్ బిజీ బాక్స్ సైడ్ కవర్ అనేది, సైడ్ కవర్ అనే నేమ్ ఎందుకు ఇచ్చాను అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బిజీ బాక్స్ అనేటటువంటి ఇమేజ్ని ఒక హెల్పర్ ఇమేజ్గా NGINX ఈ బిజీ బాక్స్ అనేది అడిషనల్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. కమాండ్, ఈ కంటైనర్లో రన్ అవ్వడానికి కమాండ్స్ ఇవి, వైల్ ట్రూ డూ స్లీప్ థర్టీ డన్ అనేటటువంటి డిస్క్రిప్టెడ్ కమాండ్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా మనం ఒకే పాడ్లో మల్టిపుల్ కంటైనర్స్ని, మనకు కావలసినన్ని కంటైనర్ ఇన్ఫర్మేషన్స్ని ప్రొవైడ్ చేస్తాము. అవి రెండే కాదు, ఇంకా ఎక్కువైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి పాడ్ని క్రియేట్ చేస్తాను. పాడ్ని క్రియేట్ చేయడం కోసం CTRL అప్లై -F నా పాడ్ డెఫినేషన్ ఫైల్ని ప్రొవైడ్ చేస్తాను. క్రియేట్ అవుతుంది పాడ్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటంటే ఇక్కడ ఇండెంటేషన్ జరిగిపోవడం వల్ల ఎర్రర్ వచ్చింది. ఇమేజ్ కింద కమాండ్ ఉండాలి, ఎందుకంటే ఈ కమాండ్ ఇమేజ్లో రన్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అప్లై కమాండ్ కానీ క్రియేట్ కమాండ్ కానీ ఇచ్చినట్లయితే పాడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే CTRL గెట్ పాడ్స్, నీకు ఇక్కడ మల్టీ కంటైనర్ పాడ్ అనేది 2x2 అంటే 2 కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇలా మల్టీ కంటైనర్ పాడ్స్ని మనం పాడ్స్లో మోర్ బెనిఫిషియల్ అంటే ఏవైనా డిపెండెంట్ ఆర్ హెల్పర్ కంటైనర్స్ ఉన్నట్లయితే ఒకే పాడ్లో ఇలా స్పెక్ సెక్షన్లో ఈ కంటైనర్ అనేటటువంటి కీ కింద మనం ఇస్తూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.